సేవలు కరోనా టైంలో ఆయన ఎంతో మందికి ఆన్లైన్ సేవలు చేశారు. ఆ సేవలను గుర్తించి మా మేనమామ గారు ఒక అభిమానిగా మారి ఆయన భక్తుడిగా అయిపోయి ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలనుకోవడం జరిగింది. ఆ విగ్రహానికి ఎంతో డబ్బులు ఖర్చైనా కానీ అవన్నీ వెనకాడకుండా ఆయన స్థాయికి మించి ఆయన స్తోమతకి మించి కూలి పనులు చేసేవాడైనా కానీ ఎంతమంది వద్దని చెప్పినా కానీ వినకుండా అవన్నీ విజయవాడ దగ్గర గొల్లపూడి గ్రామంలో చేపించడం జరిగింది. ఎట్టకేలకు అది నిన్న మా గ్రామం చేరుకుంది. అది విగ్రహం ఏర్పాటు చేయడానికి ఇంకా కొంచెం పనులు మిగిలిన్నాయి, అయిపోగానే ఇక దాన్ని విగ్రహం ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమానికి సోను సూద్ గారు కూడా వస్తే బాగుంటుందని మేము భావిస్తున్నాం. ఒక భక్తులుగా ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన మాది గారలపాడు గ్రామం, బోనకల్లు మండలం, ఖమ్మం జిల్లా. మేము సోను సూద్ గారు చేసే సేవలని మేము నచ్చి ఆయన విగ్రహాన్ని తయారు చేయటం జరిగింది. గొల్లపూడిలో విజయవాడ దగ్గర అది 4 నెలల టైం పట్టింది. ఆయన ఫస్ట్ కరోనా టైంలో ఎంతమందో పేద ప్రజల్ని ఆదుకొని దగ్గరకు తీసి ట్రైన్లకు పంపించే వాళ్ళని, ట్రైన్లకి బస్సులకు పంపించే వాళ్ళని, బస్సులకి ఫ్లైట్లు పంపించే వాళ్ళని ఫ్లైట్లకి వాళ్ళ సొంత గ్రామాలకి పంపించడం జరిగింది. ఆ సేవలు చేసినందుకు మాకు ఆ సేవలు నచ్చి మేము విగ్రహం తయారు చేయటం జరిగింది. ఆ విగ్రహాన్ని మా గారలపాడు గ్రామంలో మా సర్పంచ్ గారి ద్వారాగా, సెక్రటరీ గారి ద్వారాగా, వైస్ సర్పంచ్ గారి ద్వారాగా, ఎంపీటీసీ గారి ద్వారాగా మాకు ఇది పెట్టడం జరుగుతుంది. ఇంకా కావాలంటే మాకు సోను సూద్ గారు విగ్రహ ఆవిష్కరణకు ఆయన గారు కూడా మాకు వస్తే ఎంతో సంతోషం ఉంటుంది. ఆయన మాకు ఒక దేవుడిగా భావించుకొని పూజించుకొని మేము ఏ పని చేసినా ఆయన గారికి పూజ చేసుకొని బయటికి వెళుతున్నాము. మా కార్యక్రమం మేము నువ్వు నిన్న వచ్చేటది బాగుండే. Yeah.